రియల్మీ బడ్స్కి అన్బాక్సింగ్ చేద్దాం. అమెజాన్లో బుక్ చేశాను, 1999 ప్రైస్ అయితే. ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఇంకా నెట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బాక్స్ చూసుకుంటే లోపల అండ్ బాక్స్తో పాటు బిల్ వచ్చింది. అండ్ బాక్స్ అయితే ముందు రియల్మీ బడ్స్కి అని రాస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రియల్మీ అని రాస్తున్నాయి. అండ్ అండ్ మన దీనికి ఫీచర్ చూస్తే 20 అవర్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్, 10 mm బ్యాస్ బూస్ట్ డ్రైవర్స్, అండ్ లో లేటెన్సీ మోడల్ ఉంది, అండ్ ఇన్స్టెంట్ కనెక్ట్, అండ్ 3.6 grams లైట్ వెయిట్, అండ్ డిజైన్ బై జాస్ లేవే అని వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, బాక్స్లో ఇంకా నెట్స్ వస్తున్నాయి అండ్ బడ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అండ్ ఇప్పుడు మనం సీల్ బ్రేక్ చేసి లోపల ఇంకా నెట్స్ వస్తున్నాయి చూద్దాం. లోపల ఓపెన్ చేస్తే మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది, ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు మనకి ఫస్ట్ రియల్మీ బడ్స్కి ఉంది పైన కవర్లో పెట్టి. ఇప్పుడు దీన్ని బయట తీద్దాం, ఇంకొన్న కవర్ అయితే తీసేద్దాం. ఇక్కడ చూడొచ్చు పైన రియల్మీ అని రాస్తుంది బడ్స్ పైన. దీని పక్క పెట్టిద్దాం అండ్ బాక్స్లో ఏం కనెక్ట్స్ వస్తున్నాయి చూద్దాం. అండ్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ కోసం, అండ్ అదే మైక్రో యూఎస్బినే. అండ్ నెక్స్ట్ బాక్స్లో అయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్, ఎలా పేర్ చేసుకోవాలి, అండ్ రియల్మీ యాప్, రియల్మీ లింక్ యాప్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్. అండ్ దాంతోపాటు మనకి బాక్స్లో ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి చూసుకుంటే స్మాల్ అండ్ లార్జ్ ప్రొవైడ్ చేశారు, మీడియం అయితే బడ్స్కి ఇన్స్టాల్ చేస్తాయి. సో ఇప్పుడు మనం కేస్ అయితే ఓపెన్ చేద్దాం. కేస్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ బడ్స్ బయట తీద్దాం. బయట తీయగానే మనకి పైన తెరుస్తు స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేశాక మనకి ముందు ఆర్ఆర్ కనిపిస్తాయి, దాంట్లో టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, అండ్ వెనకాల అయితే ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ డిజైన్ అయితే బాగుంది బడ్స్ది. అండ్ ఇప్పటికొకసారి మనం కేసు కూడా చూద్దాం. కేస్ అయితే ముందు రియల్ బడ్స్ ఛార్జింగ్ పెట్టడానికి ఉంది, అండ్ పైన రియల్మీ లోగో ఉంది, అండ్ వెనకాల అంటే నార్మల్ ఉంది, అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ కేస్ కూడా బాగుంది పెబల్ డిజైన్లో. అండ్ ఇప్పుడు మనం కనెక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అండ్ మనం దీన్ని బ్లూటూత్ అండ్ రియల్మీ లింక్ రెండింటితో కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం బ్లూటూత్తో కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి. ఆన్ చేయగానే మనకి అవైలబుల్ డివైజెస్ చూపిస్తుంది. మనం కేస్ నుంచి బడ్స్ బయట తీసి పట్టుకోవాలి, అండ్ అవైలబుల్ డివైజెస్ రిఫ్రెష్ చేయగానే మనకి రియల్మీ బడ్స్ క్యూ కనిపిస్తుంది. అండ్ రియల్మీ బడ్స్ క్యూ పైన ట్యాప్ చేయాలి. అండ్ అప్పుడైతే మనకి పేరింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది, అండ్ అలా అని పేరు నొక్కాలి. అండ్ అంతే మనకి బడ్స్ అయితే పేర్ అయిపోతాయి, మనం నార్మల్గా వాడుకోవచ్చు. అండ్ టచ్ యాక్సెస్ యూజ్ చేయాలంటే రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రియల్మీ లింక్ యాప్ ప్లేస్టోర్లో సర్చ్ చేసి అండ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయగానే ఫస్ట్ మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంది, అలా నొక్కండి, లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, అన్నీ అలా చేయగానే మనకి నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగా ఎక్కడ ముందు మనం మన రియల్మీ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి, అప్పుడే మనం బడ్స్ అయితే పే చేయగలం. అండ్ ప్రతిస్ అకౌంట్ సైన్ ఇన్ అయ్యి రిటర్న్ సెట్ ఉంది కదా, అక్కడ ప్లస్ బటన్ ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఆడియోలకు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రియల్మీ బడ్స్ క్యూ పైన ట్యాప్ చేయాలి. అండ్ బడ్స్ అయితే బాక్స్లో పెట్టి 5 seconds ట్యాప్ చేసి పట్టుకోవాలి, అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ తర్వాత బడ్స్ అయితే బయట తీయాలి. అండ్ ఇప్పుడైతే సర్చింగ్ రిక్వెస్ట్ వస్తుంది, అండ్ సర్చ్ చేశాక మనకి డైరెక్ట్గా నెక్స్ట్ సర్చింగ్ రిక్వెస్ట్ వచ్చాక మనకి డివైస్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కనెక్ట్ పాయింట్ యాడ్ చేయగానే
కనెక్ట్ అయిపోతాయి. చూడొచ్చు మనకి బట్స్ ఛార్జింగ్ చూపిస్తుంది, లెఫ్ట్ 100% అండ్ రైట్ 90% అని. అండ్ కింద అయితే మన కింద మనకి గేమ్ మోడ్ అని కనిపిస్తుంది. అండ్ దాని కింద టచ్ జెస్టర్స్ అయితే ఉన్నాయి. ప్లే పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్ మనం ఆఫ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్కి రైట్కి అయితే సేమ్ ఉంటాయి. మనం కన్వీనియంట్ వేలో అయితే వాటిని సెట్ చేసుకోవచ్చు. రియల్మీ లింక్ యాప్ కాబట్టి మనం ఈ కంట్రోల్స్ అని సెట్ చేసుకోవచ్చు. అదే మనం బ్లూటూత్తో కనుక కనెక్ట్ చేసుకుని వాడుకుంటే మనం ఏ చేసేసి అన్ని కంట్రోల్ చేయలేము. అండ్ ఇది రియల్మీ లింక్ యాప్కున్న అడ్వాంటేజ్ అయితే, ఇప్పుడు మనం బ్యాక్ ట్యాప్ చేయగానే మనకి రియల్మీ బడ్స్ క్యూ కనిపిస్తుంది కదా, అలాగే మనం యాడ్ చేసిన రీసెంట్ డివైసెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ బడ్స్ అయితే బాగానే ఉన్నాయి. నా యూనిట్ అయితే పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. అండ్ చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పారు, మరి నాదైతే బాగానే ఉంది. బడ్స్ క్యూ అన్బాక్సింగ్ ఓకే, లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.